తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని కోనసీమ తిరుమలగా పేరుగాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నెల రోజుల తర్వాత హుండీ లెక్కింపు నిర్వహించారు. 30 రోజులకు గాను 35,13,79 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. దేవస్థాన చైర్మన్ రమేష్ రాజు మాట్లాడుతూ వచ్చిన ఆదాయాన్ని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మరియు ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని అన్నారు. ఈ యొక్క హుండీ లెక్కింపు పర్యవేక్షణలో అధికారులుగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో సింగం రాధ, రాజమండ్రి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఈవో నామసత్య పేదిరాజు, వేలిచేరు గ్రూపు ఆలయంల ఈవో ఆకుల సత్యవర్ధన్ రావులతో పాటు చైర్మన్ రమేష్ రాజు, పాలక మండలి సభ్యులు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది ఉన్నారు. I get the U.S.